శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామిని ఏటా ఎంతమంది భక్తులు సందర్శించుకుంటారో అందరికీ తెలిసిందే. ఏది మొక్కుకున్నా నెరవేర్చే స్వామిగా పేరు పొందడంతో ఏటా కొన్ని కోట్ల మంది శబరిమలను సందర్శిస్తారు. ఇక అయ్యప్ప స్వాములు మాల వేసుకుని దాన్ని తీసేసే ఈ సమయంలోనైతే ఆ ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే అయ్యప్ప ఆలయం ఎంత ప్రసిద్ధిగాంచిందో అక్కడ భక్తులకు అందించే ప్రసాదం కూడా అంతే పేరుగాంచింది. ఆ ప్రసాదాన్ని అరవణ అప్పం అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ క్రమంలో ఆ అరవణ ఇకపై భక్తులకు లభించే అవకాశం లేదా అంటే అందుకు సమాధానం అవుననే వినిపిస్తోంది. సాధారణంగా అరవణ ప్రసాదాన్ని భక్తులు ఇరుముడిలో తెచ్చే బియ్యం ఇతర పదార్థాలతో చేస్తారు. అనంతరం దాన్ని భక్తులకు విక్రయిస్తారు. వారు డబ్బాలు లేదా ప్యాకెట్లలో లభించే ఆ ప్రసాదాన్ని తమకు అనుకూలంగా ఉండేట్టు కొనుగోలు చేస్తారు. అయితే ఈ మధ్య భక్తులు తెస్తున్న బియ్యం ఇతర పదార్థాలు నాసిరకంగా ఉంటున్నాయట. అందులో నాణ్యత లేనివి, కల్తీ అయినవి చాలా ఉంటున్నాయట. బియ్యం అయితే అస్సలు బాగుండటం లేదట. దీంతో అలాంటి బియ్యం పదార్థాలతో చేసిన ప్రసాదం బాగుండటం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు సందేహం వ్యక్తం చేశారు. ఆ ప్రసాదం తింటే భక్తులకు అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. దీంతో ఆలయ ప్రత్యేక కమిషనర్ అప్పం ప్రసాద పంపిణీని నిలిపివేశారు. ఇకపై అప్పంను తయారు చేయబోమని తెలిపారు. అయితే అప్పం తయారీ నిలిపివేయడాన్ని ఆ రాష్ట దేవాదాయ పర్యాటక మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇందుకుగాను సదరు కమిషనర్ పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భక్తులు పవిత్రంగా భావించి తీసుకెళ్లే అప్పం ప్రసాదాన్ని నిలిపివేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. భక్తులు తెచ్చే పదార్థాల నాణ్యతను తప్పు పట్టాల్సిన పనిలేదని చెప్పారు. అప్పం ప్రసాదం తయారీ ఆపివేయడం సరికాదని, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. మరి మంత్రి గారి ఆదేశాలను అక్కడి అధికారులు పాటిస్తారో లేదో వేచి చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.